ఇంటి ఇంటికి అభివృద్ధి, మనిషి మనిషికి అభివృద్ధికి, నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా ఓసీ నిరుపేద అభివృద్ధి కోసం కట్టుబడిన మనందరి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈరోజు అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి ఎటువంటి లంచాలకు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా, కేవలం డిబిటీ ద్వారా, అంటే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఖాతాల్లోకి చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలోనే అక్షరాల 176,516 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 సంవత్సరాల 5 నెలల కాలంలో గ్రామాలను మొదలుకుంటే రైతులకు, అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వా తాతలకు, పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుందాం. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోలో చెప్పిన 98% పనులు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది అని చెప్పి కూడా, చేసింది, చేస్తూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ, మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వైద్యం ఆరోగ్యం పరంగా గాను, ఇళ్ల స్థలాల విషయంలో గాని, ఇళ్ల నిర్మాణాల పరంగా గాని, విద్య వ్యవసాయ పరంగా గాని, సామాజిక న్యాయం పరంగా గాని, మహిళా సాధికారత పరంగా గాని, పారదర్శకత పాలన, వికేంద్రీకరణ, ఇలా ఏ రంగం చూసినా కూడా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా దేవుడు దయ వల్ల ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా, తోడుగా నిలబడగలిగాము, మీ బిడ్డ నిలబడగలిగాడు అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ తన పాలనలో, అంటే బాబు పాలనలో, కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక, తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీనైతే రౌడీ సేనగా మార్చేశారు. వీరు గతంలో కలిసి చేసిన పాలనను
రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకునే అనుకోబట్టే 2019 లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బై బై చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఎంపీసీసీ ఎంపీటీసీలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బై బై బాబు అని కూడా చెప్పారు అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉన్నాడో తెలుసా తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలోనే తాను అన్న మాటలు తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం నిరాశ నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తా ఉంది నిస్పృహ కనిపిస్తా ఉంది తను ప్రతి మాటలోనూ కనిపిస్తుంది తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తా ఉంది ఈరోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇలాంటి మనుషులను చూసినప్పుడు అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు ఆయన ప్రవర్తిస్తూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు పురుగుల మీద పురుగుల మందు తాగేస్తామంటారు ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో
స్థానం ఉండదు. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారు అనంటే కేవలం వాళ్ళకు సంబంధించిన నాలుగు పేపర్లు నాలుగు టీవీలు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, ఒక టీవీ ఫైవ్, ఇలాంటి వాళ్ళందరితోనూ వీళ్ళందరూ కూడా దోచుకో పంచుకో తినుకో అని ఒక ఒప్పందం చేసుకుని ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, ఆ దోచుకునింది వీళ్ళందరితో కూడా పంచుకొని తినడం అలా చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. చివరికి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పే కొందరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇలాంటి వారందరినీ చూసినప్పుడే ఇదేం కర్మరా బాబు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒక్కటే నేను చెప్తా ఉన్నా, ఒకే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ప్రతి కుటుంబంలోనూ మీ ప్రతి ఇంట్లోనూ మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా నిలబడండి, మీ తమ్ముడికి అండగా నిలబడండి, మీ బిడ్డకు తోడుగా నిలబడండి. ఈనాడు నమ్మద్దండి, ఆంధ్రజ్యోతిని నమ్మద్దండి, టీవీ ఫైవ్ను నమ్మద్దండి, ఈ దత్తపుత్రుడిని నమ్మద్దండి, ఈ చంద్రబాబు నాయుడిని నమ్మద్దండి. మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని అందరితో కూడా వేడుకుంటా ఉన్నది.